సర్కార్ స్కూల్లో చదివే విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టారు మహబూబ్నగర్ జిల్లా అధికారులు. గణితం సబ్జెక్టులో వీక్గా ఉన్న విద్యార్థులకు బేసిక్ మ్యాథ్స్పై పట్టు సాధించేలా వందే మాతరం ఫౌండేషన్ సహకారంతో ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు. మరో 3 నెలల్లో అకాడమిక్ ఇయర్ ముగియనుంది. విద్యార్థుల్లో అప్పుడే వార్షిక పరీక్షల భయం పట్టుకుంది. ముఖ్యంగా మ్యాథ్స్ బేసిక్స్ మీద గ్రిప్ లేకపోవడంతో చాలామంది మ్యాథ్స్ ఎగ్జామ్ అంటేనే భయపడిపోతుంటారు. అందుకే విద్యార్థుల్లో ఆ భయం పోగొట్టేందుకు చర్యలు చేపట్టారు వందే మాతరం ఫౌండేషన్ నిర్వాహకులు, వనపర్తి జిల్లా అధికారులు. జిల్లా వ్యాప్తంగా 524 ప్రభుత్వ స్కూళ్లలో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. సో మన గవర్నమెంట్ స్కూల్స్లో ఏమవుతుంది, టీచర్స్ ఆర్ వెరీ వెల్ క్వాలిఫైడ్. వాళ్ళు కాన్సెప్ట్ చెప్పుకొని దే గో టు ది నెక్స్ట్ కాన్సెప్ట్. సో పిల్లలది ఒక క్లాస్ది చూస్తే మీకు డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ లెర్నింగ్ ఉంటాయి. సో ఎవరు కొంచెం హై పొటెన్షియల్ లెర్నర్స్ ఉంటారు వాళ్ళు తొందరగా నేర్చుకుంటారు. కొంచెం పీపుల్ చిల్డ్రన్ హు ఆర్ అనేబుల్ టు గ్రాస్ క్లోజ్ లెర్నర్స్ లాగా వాళ్ళు కొంచెం బ్యాక్ అయిపోతారు. సో ఈ వందే మాతరం ఫౌండేషన్ ద్వారా ప్రతి లెవెల్కి అంత కాన్సన్ట్రేషన్ ఇచ్చి పియర్ లెర్నింగ్, పియర్ లెర్నింగ్ అంటే క్లాస్తో క్లాస్మేట్స్తో హెల్ప్ తీసుకోవడం, అవి అన్నీ చేసుకొని వి బేసిక్లీ వాంట్ టు మేక్ ది ఎంటైర్ గ్రూప్ ది యావరేజ్ పెరగాలి. సో ది ఆబ్జెక్టివ్ బిహైండ్ డూయింగ్ దిస్ వందే మాతరం ఫౌండేషన్ ఫర్ ఆల్ స్కూల్స్ ఈ సో దాట్ స్లో లెర్నర్ ఫాస్ట్ లెర్నర్ కాకుండా యావరేజ్గా అందరూ అట్లీస్ట్ మినిమం యావరేజ్గా తయారవుతారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు మ్యాథ్స్ లో వీక్ గా ఉన్నారని గుర్తించిన జిల్లా కలెక్టర్ బేసిక్ మ్యాథ్స్ ప్రోగ్రామ్ కు శ్రీకారం చుట్టారు. సులభమైన పద్ధతిలో గణితంపై పట్టు సాధించేలా వందే మాతరం ఫౌండేషన్ నిర్వాహకులు ప్రోగ్రామ్ డిజైన్ చేశారు. 3వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు. 6 నెలల్లో విద్యార్థులు గణితంలో పట్టు సాధించేలా ట్రైనింగ్ ఇస్తున్నామంటున్నారు టీచర్స్. లిటిల్ లీడర్, లిటిల్ టీచర్ పేరుతో చేపట్టిన గణిత శిక్షణ కార్యక్రమం కోసం ప్రభుత్వం నుంచి 9 లక్షల నిధులు మంజూరు చేశారు జిల్లా కలెక్టర్. ట్రైనింగ్ సమయంలో విద్యార్థులకు కావలసిన స్టేషనరీ, వర్క్షీట్స్, నోట్బుక్స్ ఉచితంగా అందిస్తారు. కార్యక్రమ నిర్వహణ కోసం ముందుగా ప్రభుత్వ ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నారు విద్యాశాఖ అధికారులు. నేనైతే దాదాపు 400 స్కూళ్ళ వరకు ఇప్పటి వరకు విజిట్ చేశాను. ఇంకా 100 స్కూళ్ళు కూడా ఒక అంటే అన్ని స్కూళ్ళల్లో పిల్లలతో మాట్లాడాం, టీచర్స్తో మాట్లాడాం. మేము తెలుసుకున్నది ఏంటంటే మొట్టమొదటి ఫస్ట్ 6 నెలల్లో 10వ తరగతి విద్యార్థి కూడా 1-2 అంటే ఏంటి చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు. అంటే మొత్తం 100 మంది పిల్లలు ఉంటే దాదాపు 10 నుంచి 15 మంది మాత్రమే 1-2 అంటే ఏంటి, ఎట్లా వస్తుంది, దాని కాన్సెప్ట్ చెప్పగలిగారు మాకు. సో ఇది మేము అబ్జర్వ్ చేసిన తర్వాత కలెక్టర్ గారు కూడా ఈ మ్యాథ్స్ స్కిల్స్ పిల్లల్లో చాలా తక్కువగా ఉన్నాయి, ఇక్కడ ఈ మ్యాథ్స్ అనేటువంటిదే కీలకం, ప్రతి విద్యార్థి కూడా మ్యాథ్స్లో ప్రతిభావంతులైతే అదే ప్రతిభ పక్క సబ్జెక్ట్స్ కూడా సక్సెస్ఫుల్గా అవుతుంది. ఎక్కడైతే సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారో వాళ్ళందరూ టీచర్స్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం. కొన్ని చోట్ల కొంచెం వెనకబడే ఉన్నారు ఉపాధ్యాయులు కూడా ఆసక్తి కనబరుచుకు, వారిని కూడా మోటివేట్ చేసి అక్కడికక్కడే మేము మా విజిట్స్లో వారిని కూడా డెవలప్ చేస్తాం. సాధారణంగా చాలా మంది విద్యార్థులు మ్యాథ్స్లో వీక్గా ఉంటారు. బేసిక్స్పై పట్టు ఉండకపోవడంపై చదువులు చదివినా ప్రయోజనం ఉండటం లేదు. అందుకే జిల్లా అధికారులు చేపట్టిన మ్యాథ్స్ ట్రైనింగ్ క్యాంప్ బాగుందంటున్నారు విద్యార్థుల పేరెంట్స్.